Hello friends, welcome to my channel Chennu Padithirane. So ivalu nenu malli gold mining chestanu. So mana open ayindi and nenu appude oxar open chesinappudaithe akkad konchu kodiga gold aithe undi. సో దానికైతే కోబుల్ స్టోన్ కావాలి పడిపోతే ఇంకా మామూలుగా ఉండదు ఇక్కడ మన వస్తువులన్నీ పోతాయి అమ్మో ఇక్కడ పడట్లేదా అంత దూరం పోవట్లేదా సో ఇక్కడ ఉండేది అయితే తీసేస్తాను నేను ఫస్ట్ అమ్మో పడిపోతా మామూలుగా ఉండదుగా ఇక్కడ సో అక్కడైతే ఐరన్ ఉంది బట్ అంత దూరం ఎలా వెళ్ళాలి ఓకే సో ఇక్కడ ఇక్కడంతా ఇంకా లావా ఆరిపోయింది గైస్ నేను తీసుకొని వస్తాను ఐరన్ సో 2 ఐరన్ అయితే దొరికింది ఇంకా మైనింగ్ చేస్తాను నేను కొద్దిగా అండ్ నాకు కొంచెం కొద్దిగా లోపలికి వెళ్దాం ఇవన్నీ తీసుకొని అర్రే ఇక్కడ కూడా ఉంది దగ్గర పెట్టుకుని ఎదుగుతాన్నా సో నేనైతే అక్కడ దాకా వెళ్తున్నాను అమ్మో ఇది సేమ్ ఇంకా మామ ఉండదు ఇక్కడ సో నా స్టోన్ పికాక్స్ అయితే త్వరలో అయిపోతుంది పర్లేదులేండి ఐరన్ని మాత్రం దీంతో తీద్దాం సో ఇక్కడ కూడా నేను కొద్దిగా దోతాను కింద నన్ను దొరకచ్చేమో అని మనకు కాబుల్ స్టోన్ కూడా కావాలి కాబట్టి సో కాబుల్ స్టోన్తో నేను అయితే ఆ పక్కకి వెళ్ళి నాకు వే క్రియేట్ చేసుకోవచ్చు దానికోసం అయితే ఇప్పుడు ప్రస్తుతం కాబుల్ స్టోన్ నేను మైనింగ్ చేస్తున్నాను సో దీన్ని తీస్తే లావా ఏమి ఇటు పక్కకు రాదు కదా రాదులేండి అండ్ ఇక్కడ చేస్తాం ఒక స్టోన్ సో ఎక్కడైనా లావా ఉంటే అక్కడ దొరకచ్చి అనుకుంటాను సో ఇప్పుడు మన దగ్గర 4 అయితే ఉన్నాయి ఇవి 15 సో నేను ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి దీన్ని ఎక్స్టెండ్ చేయాలి గైస్ ఇక్కడ ఒకటి వేద్దాం సో ఇప్పుడు నేను అక్కడ పడట్లేదా అమ్మో ఇక్కడ కాదు ఇక్కడి నుంచి పడితే నా 4 ఐరన్ అంతా పోతుంది గైస్ అమ్మా అమ్మాయ ఫైనల్లీ వచ్చింది గైస్ సో దీని అయితే తీసేస్తాను నేను అండ్ ఇక్కడ ఇది కూడా ఇక్కడ ఒకటి గైస్ ఆ పక్కకి వెళ్దామా ఒకసారి వాటర్ అని అంటే బాగుంది ఇక్కడ అమ్మా ఎస్కేప్ అయిపోవాలి గైస్ ఫాస్ట్గా అర్రే షిట్ మొత్తం పోయిందిగా ఇప్పుడు లావాలోకి వెళ్ళాలా ఏంటి నేను మళ్ళీ 4 ఐరన్ గైస్ మన ఐరన్ పికాక్స్ అన్నీ పోయాయి వాటిని కలెక్ట్ చేసుకుందామా గైస్ నేనైతే కొద్దిగా స్టోన్ ఎత్తుకొని వెళ్తాను అర్రే ఇక్కడ కోల్ ఉంది పర్లేదు మళ్ళీ వచ్చి చూస్తా అండ్ ఉండేవంతా పోయాయి గైస్ దగ్గర ఉండేది అన్ని డోట్ తీసుకువెళ్దాం సో ఐరన్ దొరికింది అనుకునే లోపల మొత్తం పోయింది నేను ప్లాంక్స్ని డర్ట్ని ఎత్తుకొని వెళ్తాను అండ్ ఈ స్లాబ్ కూడా మనక అమ్మో దీన్ని వేయాలంటే పెద్ద తల్లి నొప్పి సో నేనైతే ప్రస్తుతానికి ఎత్తుకొని వెళ్తాను లోపలికి వెళ్దాం గైస్ అమ్మో ఏంటదే ఏమైంది అసలు నాక ఓకే ఓ ఈ ఫ్లెష్ తిన్నానా
అండ్ ఫుడ్ లేదు మన దగ్గర, ఎక్స్ట్రా ఎక్కువ చేయాలి. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చా అమ్మో నైట్ ఎప్పుడు. సో ఒక స్లీప్ అయితే సార్ వెళ్దాం. ఇంకా నైట్ అవ్వలేదు సో వెళ్దామా? అరే ఉండేది కూడా తినేస్తానా? పర్లేదులే పైకి వెళ్ళి చెప్తాం. సో పోయినట్టే గైస్. ఇంకా స్టోన్ పికాక్స్, ఇంకా ఇన్వర్టర్లు ఏమేమి ఉన్నాయో. సో నేనే పెద్దగా ఎత్తుకోబోలేదు అనుకుంటాను, బట్ నా ఐరన్ పికాక్స్ పోయింది గైస్. సో గోల్డ్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి, బట్ పికాక్స్ పోయింది, ఐరన్ పికాక్స్. సో అండ్ స్టిక్స్ ఉన్నాయా? స్టిక్స్ అయితే కొల్లేవు గైస్. సో ఏం చేయాలి ఇప్పుడు? అసలు ఎలా పడిపోయాను నేను, అమ్మ నైట్ అయిపోయింది ఇంకా పడుకున్నా. సో ఇంకా తరగతి గైస్ ఇప్పుడు ఇక్కడ లావాల పడిపోయి రీస్పాన్ అయిపోయింటాయి వస్తువులన్నీ. సో ఇంకా నేను స్టిక్స్ కోసం అయితే అంతకాల అని అక్కడ కోల్ ఉండింది కదా, అది తీసుకున్నా. ఫస్ట్ ఒక స్టోన్ దన్నా చేసుకోవాలి గైస్, ఒక స్టోన్ పికాక్స్. సో ఇక్కడ దగ్గరలో ఉండే చెట్లను అయితే నేను తీసుకుంటాను. ప్లాంక్స్ ఉన్నాయి కదా ఫుల్గా. సో 50 ప్లాంక్స్ అయితే ఉన్నాయి, దీంతో అయితే చేసుకున్నాం. అండ్ మన ఇంటిని అయితే నేను అప్గ్రేడ్ అయితే చేయలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. వర్క్ బెంచ్. సో అర్రే ఎన్ని తీసుకుందాం? ఓకే ఒక 20 తీసుకుందాం. ఓ ఇంకా 2 పెట్టాలి. సో నేనైతే 20 తీసుకున్నాను. అండ్ ఒక వుడ్ పికాక్స్, వుడ్ ఎందుకు లేని వేస్ట్. సరేలే ఇంకో స్టోన్ తీసుకుందామమ్మా, వద్దులే. సో కొద్దిగా మైనింగ్ చేసిన తర్వాత మిమ్మల్ని కలుస్తాం గైస్. సో గైస్ నేనైతే ఇప్పుడు ఇంకో స్టోన్ పికాక్స్ అయితే రెడీ చేసుకున్నాను. స్టోన్ షవల్, యాక్స్, స్వాడ్ ఇవన్నీ కూడా చేసుకున్నాను. అండ్ మన ఇంటిని అయితే కొన్ని డోర్ నుంచి స్టోన్కి అయితే అప్గ్రేడ్ చేసినాను. అండ్ ఇక్కడ చూడొచ్చు కొంచెం డౌట్ అయితే వచ్చింది. అండ్ కోల్ కూడా దొరికింది గైస్. ఆ కోల్తో నేను కొన్ని టార్చెస్ అయితే చేసుకున్నాను. అండ్ ఇంకో పికాక్స్ అక్కడ మంది. సో ఇంకో పికాక్స్ ఎత్తుకుందాం. అండ్ షవల్ పనిలేదు, యాక్స్ కూడా పనిలేదు, స్వాడ్ చాలు, లైట్స్ అండ్ కొంచెం డౌట్. సో మనం మన కేవ్లోకి వెళ్దాం గైస్. అక్కడ మళ్ళీ మనకు ఐరన్ దొరికి మనము. సో మనకు ఒక పికాక్స్, ఒక హ్యామర్, ఈ రెండు చేసుకున్నంత ఐరన్ మనకు దొరికితే బాగుంది గైస్. సో దట్ మనము మన వాటిని పడేయకుండా రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ స్టోన్ వుడ్ అయితే మనం పడేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకోటి చూపించాలి గైస్. సో నేను ఈ ఫుల్గా స్టాక్స్ దొరికాయి గైస్, 2-3 స్టాక్స్ ఆ కాబుల్ స్టోన్. సో ఆ కాబుల్ స్టోన్ నేను పెట్టి స్టోన్గా మార్చి అక్కడంతా పెట్టాను, మీరు చూడొచ్చు. అర్రే ఈ మెసేజ్ ఒకటి. సో మీరు చూడొచ్చు అండ్ నేను ఇక్కడ గైస్ మైనింగ్ చేసింది. సో అదన్నీ చూపిస్తాను. సో నేను ఇక్కడ మైనింగ్ చేశాను. అండ్ ఇక్కడ నాకు ఒక 10 కోల్ దొరికింది గైస్, ఈ ఏరియాలో కుప్పగా పడింది 10 కోల్. సో దాన్ని అయితే తీసాను అని పైకి వెళ్దాం. మన ఇప్పుడు నేనైతే మన మైనింగ్ ఏరియాకి వెళ్తా ఉన్నాను. అండ్ అక్కడుండే అక్కడుండే మనకు ఐరన్ ఏమైనా దొరికితే తీసుకుందాం. సో నేను డౌట్ కూడా ఒక 2 స్టాక్స్ పైన పెట్టుకున్నాను. అండ్ స్టోన్ కూడా ఉంది. సో మన లోపలికి వెళ్ళినప్పుడు మనకు పెట్టుకునేంత ఫ్రీగా ఉంటుంది మొత్తం పెట్టు. అదే మనం బ్రిడ్జ్ అంతా రెడీ చేసుకుని వెళ్ళచ్చు. సో లోపలికి అయితే వెళ్దాం. ఇది మన. సో ఇంకా 3 ఇంకా వేరే పక్కల నుంచి కూడా వే అయితే క్రియేట్ చేయలేండి. లావా ఎక్కడా? లావా లావా కట్ పక్కన వెళ్ళాలి గైస్. మామా రికార్డింగ్ రికార్డ్. సో నేను ఇక్కడ ఇక్కడ ఎలాగో మైనింగ్ చేసేసిన వల్ల ఇక్కడైతే లేదు. అండ్ ఇక్కడ గైస్. సో మన వస్తువులన్నీ ఇక్కడే పడ్డాయి. అండ్ ఇక్కడ స్టోన్ పెడతాం. సో
అక్కడ ఐరన్ ఉంది గైస్. అసలు ఈ లావా అంతా ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఏరియా బ్లాక్ చేయాలి గైస్ ముందు. సో ఈ లావా అంతా ఫ్లో వస్తుండేది ఇక్కడ నుంచి అన్నమాట. సో దీన్ని అయితే బ్లాక్ చేసేస్తాను గైస్ నేను ప్రస్తుతానికి. సో నో లావా ఎనీమోర్, ఇక్కడ ఇంకా లావా అనే ఉండకూడదు. అర్రే పడట్లేదు ఏంటి, నేను కింద పడేటట్టున్నాగా. సో ఇలానే మన వస్తువులు అన్నీ కూడా డిస్పాన్ అయిపోయింటాయి. దీన్ని అయితే మనం ఏం చేయను కాదు. అండ్ లావా ఫ్లోర్ని మనం ఎలా ఆపాలి ఇప్పుడు? ఓకే ఉండండి గైస్, ఇక్కడ ఇలా పెట్టి చూద్దాం. అర్రే ఏమైందంటే, అర్రే ఓకే ఫుడ్ అయిపోతుంది గైస్ మన దగ్గర అయితే. మర్చిపోయాను ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలప్ప. అర్రే ఎగ్జిట్ వే ఇది అక్కడ కదా, పదారా త్వరగా. నా దగ్గర ఫుడ్ కూడా ఏం లేదు గైస్, ఫుడ్ గురించే మర్చిపోయా అసలు. సో మనం ఈ ఏరియా నుంచి అయితే తప్పించుకోవాలి గైస్, లేదంటే దగ్గర ఉండే స్టోన్ డోట్ అంతా పోతుంది. అర్రే నువ్వెందుకు కట్టం వచ్చావు ఇక్కడ, నేను అసలే నా భయం నాది. సో నేనైతే పైకి వెళ్ళిపోతాను గైస్, ఇక్కడైతే ఉంటాను. అండ్ నేను మ్యాక్సిమం మన రూమ్లోకి, సో నేనైతే మన రూమ్లోకి అయితే వెళ్ళిపోతాను గైస్. ఇక్కడికైతే వచ్చేసాం. సో ఇంకెక్కడ పడిపోయామనుకో పెద్ద కాల్ లేదు. రికార్డ్ చేస్తాను పూర్తి కూడా గాయస్, నేనైతే చనిపోయాను పర్లేదులేండి. ఇక్కడేగా మన ఇంటి నుంచి 4 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. సో ఈ ఫాక్స్ మీద లోపలికి వెళ్ళి దాని కింద డోర్ దగ్గరే వచ్చేసాం కాబట్టి మొత్తం అక్కడే ఉంటాయి. సో యాజ్ గైస్ మొత్తం ఇక్కడే ఉన్నాయి వస్తువులన్నీ తీసుకుంటాను. సో మన వస్తువులన్నీ తిరిగి మన దగ్గరికి అయితే వచ్చేసాయి గాయస్. అండ్ మళ్ళీ కేవ్లోకి అయితే నేను వెళ్తాను. అండ్ అక్కడ ఐరన్ ఉంది గైస్, దాన్ని అయితే ఎప్పుడు మైనింగ్ చేయాలి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను ప్రస్తుతానికి. క్లోజ్. సో అండ్ ఓకే గైస్ నేనైతే వచ్చేసాను. అండ్ ఈ లావాను బ్లాక్ చేస్తే మనం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు గైస్. లేదంటే బ్రిడ్జ్ చేసుకుంటానే వెళ్ళాలి అమ్ము. సో నేనైతే కిందకి వచ్చేస్తాను. నేను ఇక్కడేద్దాం అండ్ ఇక్కడేద్దాం. సో ఇక్కడంతా బ్లాక్ అయిపోతుంది. పడో త్వరగా. ఏంటి ఇక్కడ? ఓ లేదా, అయినా ఎక్కడి నుంచి వస్తానారు అసలు ఇది? సో ఆగిందా ఇది? ఇంకా ఆగలేదు గైస్, చాలా లోతున్నట్టుంది మాగ్మా, అది లావా మొత్తం. సో నేను దాన్ని మైనింగ్ చేసాను, ట్రై చేస్తుంది లావాలా పడిపోతుంది ఐరన్. సో ఎలా పోవాలో నేను చేయాలి గైస్. ఇప్పుడు ఐరన్ అయితే నేను తీసుకోవాలి ఇప్పుడు. త్వరగా వామ్మో, అడి ఇంకోటి ఉందిగా. నేనైతే ఎక్కడ ఉందో తీసేసాను. ఇప్పుడు ముందుగా ఓ ఐరన్ ఎక్కడ ఉందబ్బా? ఇక్కడగా. సో ఐరన్ అయితే అక్కడ ఉంది గైస్. ఐరన్ ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు? లావాలో పడకుండా తీయాలి గైస్, లావాలో పడిపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో లాస్ట్ టైం అలాగే లావాలో అయితే నేను పడిపోయాను అని మొత్తం తెలుసు. అంతా పడిందంతా 1 సెకండ్లో డిస్పాన్ అయిపోతుంది గైస్. ఇక్కడ అమ్మా. సో నేనైతే ఇక్కడ వేసేసాను. అండ్ ఒక ఐరన్ అయితే అక్కడ ఉంది. అండ్ ఇక్కడికి లావా ఎక్కడి నుంచి వస్తుందప్ప? బ్లాక్ చేయగలమా? అవ్వట్లేదా? ఓకే. సో
ఈ బ్లాక్ అయితే తీయాలి గైస్ ముందు. సో మనం ఆ లాస్ట్ లాక్ వెళ్ళిపోతే ఇంకా మనం వెళ్ళిపోయినట్టే గైస్ అండి. ఆ పక్కకి వెళ్తే ఇంకా ఏమన్నా దొరుకుతాయేమో చూడొచ్చు మనం. ఈ సౌండ్ గైస్ భయంకరంగా ఉంది ఇప్పుడైతే. సో నేనైతే ఐరన్ ఉన్న చోట కొంచెం నేను, సో ఇప్పుడు నేను ఐరన్ తీయలేను గైస్. ఎలా చూసినా అది కింద పడిపోతుంది. అమ్మ నేను పడిపోయేటట్లున్నా జస్ట్. ఇక్కడ ఒకటి అయిపోయింది. ఓకే గైస్ అక్కడ కూడా నేను తీసేద్దాం గైస్. ఇప్పుడు ఐరన్ తీస్తే డిస్పోన్ అయిపోతుంది గైస్. సో ఐరన్ గురించి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆ పక్కకి అయితే వెళ్ళిపోతాం మనం. సో నేనైతే కొంచెం ఇప్పుడు ఫ్రీగానే వచ్చేస్తున్నాను. వచ్చేస్తాను గైస్ ఆల్మోస్ట్. అర్రే బా అక్కడ ఇంకో లావా ఉంది గైస్, ఇంకో లావా రివర్. సో ఈ కాబుల్ స్టోన్ అయితే ఆ రెండు ఆపుతా ఉంది. ఇక్కడ ఉండే కాబుల్ స్టోన్ వదిలేస్తే రెండు మిక్స్ అయిపోతాయి గైస్. అరే కష్టపడిన దూరం వచ్చింది దానికి, వేస్ట్ గైస్. ఈ పక్క నుంచి ఏదైనా వేమంటే వెళ్ళిపోదాం అనుకుంటే ఇక్కడ ఇంకో పెద్ద లావా రిజర్వాయర్ ఉంది. ఇక్కడ ఏంటి గైస్ మొత్తం లావా, ఇలా ఫ్లో అవుతుంది అసలు. సో ఇలా బ్లాక్ చేసుకుంటా గైస్, ఇక్కడ బ్లాక్ చేస్తే. సో ఇలా బ్లాక్ చేస్తే ఇక్కడ ఉండేది ఏంటి గైస్, ఇక్కడ ఒక స్టేజ్ అన్న ఇక్కడ ఉండేది లావా. ఉండండి ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. బ్లాక్ అవుతుందేమో లేదు, దీన్ని కంటిన్యూ చేసుకుంటూ వద్దాం. ఎస్ గైస్ బ్లాక్ అవుతుంది మెల్లగా. అండ్ ఇక్కడ సో ఇవైతే దారి లేనట్టుంది. అండ్ ఓకే ఇక్కడ ఇలా వాళ్ళు మొత్తం బ్లాక్ చేసేస్తాం గైస్. సో మనకి ఇక్కడ ఇంకా భయం ఏముండదు. ఇక్కడ 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 అమ్మ. సో ఇక్కడ ఒక టార్చ్ అయితే పెడతాం. సో ఇక్కడ ఒక లావా బ్లాక్. ఇప్పుడు ఐరన్ మైన్ చేద్దాం గైస్. ఇక్కడ ఉంది ఐరన్. అరే ఇంకా ఇక్కడ ఉండే లావా ఆగలేదా ఏంటి? ఫస్ట్ దీని చుట్టూ ఒక హోల్ లా చేద్దాం గైస్. సో ఇది కింద ఉందాలంటే డిస్పోన్ అయిపోతుందో తెలుస్తుంది. ఇక్కడైతే మాప్ వచ్చినట్టుంది. ఎంట గైస్. సో ఇక్కడ ఇంకా లావా రిజర్వాయర్ ఇక్కడ ఫ్లో అవుతూనే ఉంది. ఫస్ట్ నేను చుట్టుపక్కల దీని చుట్టూ ఒక రౌండ్గా తవ్వుతాను గైస్. దాని కింద చూడనైతే నేను ఇలా రౌండ్ వేసుకుంటాను. అప్పుడు ఆ ఫోర్ ఐరన్ కనుక పోక్ పిండి ఒక పికాక్స్ ఒక హ్యామర్ చేసుకుని ఉండొచ్చు గైస్. అరే టూ ఐరన్ ఉందిగా. సో నేను ఇప్పుడు కింద ఉండే అమ్మో నేను పెట్టిపోకుండా తవ్వాల. ఇంకా లావ్ అయితే ఉండకూడదు అమ్మయ్యా. ఇంకా లావ్ అయితే లేదు గైస్. అండ్ ఇంకొక బ్లాక్ డీప్గా తవ్వాలి గైస్ ఇది. వామ్మో లావా. సో మంచిదే నేను దవ్వింది. అక్కడ లావా ఉంది గైస్ కింద. సో దాన్ని అయితే బ్లాక్ చేస్తాను. నన్ను దీన్ని తవ్విన ఇది లావాలో వెళ్ళి పడిపోతుంది గైస్. సో కొంచెం అలా వెళ్దాం. నాకు భయంగా ఉంది గైస్ అసలు చుట్టుపక్కల ఏ లావా వస్తుందో అని. అసలు ఇక్కడ ఐరన్ ఉన్నా తవ్వాలని పరిస్థితి గైస్. లావా అంతా ఎలా ఫ్లో అవుతుంది? బ్లాక్ చేసేస్తున్నాం కానీ ఈ లావా ఫ్లోని ఎలా అపవాడతాం కావట్లేదు గైస్.